ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ, అందులో రాహుల్ గాంధీ గారు వారు వచ్చి పేలిన ప్రలాపనలు. నేను అనుకున్న రాహుల్ గాంధీ గారు ఈ జోడో యాత్ర చేసిన తర్వాత కొంచెం ఏమైనా మెచ్యూరిటీ వచ్చిందేమో ఆయనకు అనుకున్నాను. ఆయన అంతకుముందు అందరికి తెలుసు చాలా ఇమ్మెచ్యూర్ లీడర్ అనేది దేశవ్యాప్తంగా ఆయనకి ఉన్న ముద్ర. బాజాప్త పార్లమెంటులో లేచి వెళ్ళి మోడీ గారిని హత్తుకొని మళ్ళీ సీట్లోకి వచ్చి కన్నుగొట్టి కూసున్నప్పుడు ఆయన ఎంత ఇమ్మెచ్యూర్ లీడర్ అనేది ఈ దేశం మొత్తం చూసింది. కానీ సరే, తర్వాత అట్లీస్ట్ ఉన్న పదవుల్ని వదిలేసి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నడి సముద్రంలో వదిలేసి నాయకత్వాన్ని వద్దని పక్క జరిగిన ఆయన. జనరల్గా లీడర్ క్వాలిటీ ఎట్లుంటుందంటే కష్టకాలంలో ఉన్నప్పుడు ముందుండి లీడ్ చేసేవాడు లీడర్ అవుతాడు. లైక్ కేసీఆర్ 2014 వరకు 14 సంవత్సరాలు తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడిండు, తెలంగాణ కోసం పేగులు దిగేదాకా ఎట్లా పోరాడిండు అనేది అది లీడర్షిప్ క్వాలిటీ. కానీ ఎప్పుడైతే తన ఆధ్వర్యంలో తనని దేశ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రాగానే కాడిపడేసాడు. ఆ కాంగ్రెస్ పార్టీని నట్టేయడం నుంచి పక్క జరిగిపోయాడు. ఆయన తర్వాత నన్న కొద్ది గొప్ప అట్లీస్ట్ బాధ్యతను నేర్చుకున్నాడేమో అనుకున్నాం. కానీ నిన్న వచ్చి ఆయన మాట్లాడిన మాటలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమంటాడు, భారతీయ జనతా పార్టీకి మేమేదో బీటీఎం అంటాడు. నేను ఒక విషయం, 4 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి, నిజామాబాద్ ఎన్నికల్లో లేదా కరీంనగర్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ ఎందుకు కోల్పోయారు, దాని తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు ఇందాక మంత్రి గారు చెప్పినట్టు హుజూరాబాద్ కానీ లేకపోతే దుబాక కానీ లేకపోతే మొన్న జరిగిన మునుగోడులో కానీ మీరు నిజంగానే జాతీయ పార్టీ ఉండి ఇక్కడ బీజేపీ లేదు, ఉఫ్ మేము ఊదేసినాం ఇంకా అయిపోయింది అని నిన్న చెప్పింది కదా, మరి మీరు నిజంగానే పోటీ ఎందుకు ఇవ్వలేకపోయారు, అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదా, భాజప్తా బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు పరస్పరం డబ్బులు ఎంత పంచుకున్నారు వాళ్ళు ఈ ఎలక్షన్లో అనేది వాళ్ళు ఆల్రెడీ మీడియాలో వచ్చింది కదా. ప్రస్ఫుటంగా ఆయన పదే పదే ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి విష ప్రచారం చేయటం కోసం అని చెప్పి బీజేపీ బీటీఎం అంటారు. మేము గత 2 సంవత్సరాలుగా ఢిల్లీ నడివీధిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఒడ్లు కొనప్పుడు మమ్మల్ని నూకలు తినమని చెప్పి అవమానపరిచినప్పుడు మీరు వచ్చిరా, బీజేపీ వ్యతిరేకంగా మేము పోరాటం చేసినప్పుడు బీజేపీ నడివీధిలో మేము ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కలిసి ధర్నా చేసినాం రైతుల కోసం అని చెప్పి. మరి వెళ్ళిపోయినావు ఆ రోజున తెలంగాణ ఇంట్రెస్ట్ కోసం అని చెప్పి మేము పేగులు దిగేలాగా కొట్లాడినాం బీజేపీకి వ్యతిరేకంగా. ఇప్పటికి కూడా అడుగుతా ఉన్నాం, మా బీఆర్ఎస్ నాయకుల మీద జరుగుతున్నాయా ఐటీ దాడులు, ఈడీ దాడులు, లేకపోతే మీ కాంగ్రెస్ నాయకుల మీద జరుగుతున్నాయా తెలంగాణలో, ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారు, కంఫర్టబుల్గా ఎవరు ఎవరితోని అడ్జస్ట్ అయ్యారు, ఒకసారి ఆలోచన చేయాల. నువ్వు అంటున్నావు ఏది, మా మేము బీటీ మేటీ అని ప్రజలకు తెలుసు, కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పారు మేము ప్రజల టీం అని. కానీ నేను చెప్తున్న ఈ పాయింట్స్లో మీరు ఎప్పుడైనా సరే మీకు అవకాశం వచ్చినప్పుడల్లా సమయానుకూలంగా బీజేపీతో కుమ్మక్కయింది మీరు మాత్రమే కానీ మేము కాదు. దేశంలో బీజేపీ పార్టీ ఇంత ప్రబలింది ఎవరి హయాంలో, రాహుల్ గాంధీ గారు నాయకత్వం వచ్చిన తర్వాత కాదా? అయ్యా రాహుల్ గాంధీ గారు మీరు చెప్పాలా, మీ నాయకత్వం వచ్చిన తర్వాతనే బీజేపీ దేశంలో విశృంఖలంగా ప్రబలింది, ఇన్ని రాష్ట్రాల్లో విస్తరించింది, మీరు కాదా దానికి సహకరించింది? ఎక్కడో ఉండి విదేశాల్లో తిరుక్కుంటా ఆ పార్టీని ప్రబలేలా చేసి వాళ్ళ దేశానికి మతోన్మాద ముప్పును తీసుకొచ్చిందే నువ్వు. అంతదాకా ఎందుకు బాబ్రీ మసీదును కూల్చింది ఎవరు? ప్రభుత్వంలో కూల్చింది ఎవరు? కూల్చింది బీజేపీ వాళ్ళు. చూసింది మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు మూసుకొని. మరి మీరేం చేసినప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ కాదా చేసుకున్నది? అప్పుడు మేము అడుగుతా ఉన్నాం. బహుశా నేను అనుకోవటం ఈ విషయాల్లో కొంత ఆయన విజ్ఞతతో మాట్లాడితే బాగుండేదని. తర్వాత కేసీఆర్ గారిని కేసీఆర్ గారిని కుటుంబాన్ని కుటుంబ పాలన ఏం కుటుంబమయ్యా బాబు, మీరు జవహర్లాల్ నెహ్రూ గారు మీ తాత ఆయన గారి కొడుకు
మరి ఆయన గారి కూతురు ఇందిరాగాంధీ గారు, ఇందిరాగాంధీ గారి కొడుకు రాజీవ్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి భార్య సోనియా గాంధీ గారు, సోనియా గాంధీ గారి కొడుకు నువ్వు, నీ చెల్లె ప్రియాంక గాంధీ. ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కుటుంబ చరిత్ర. నువ్వు ఇక్కడికి వచ్చి కుటుంబ పాలన, కుటుంబ చరిత్ర గురించి మాట్లాడుతావు. ఇది అసలు దేయాలు వేదాలు వల్లించినట్లుంది అసలు ఈయన చెప్తా ఉంటే. ప్లస్ స్కామ్ల గురించి మాట్లాడతారు. ఇందాక ఆయన చెప్పినట్టు అసలు స్కామ్ల్లో ఆల్ఫాబెట్లు చిన్నప్పుడు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అనేది కాంగ్రెస్ పార్టీ యూపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదండి. ఏ ఫర్ ఆదర్శ్ కుంభకోణం, ఏ ఫర్ అగస్టా హెలికాప్టర్ కుంభకోణం, బి ఫర్ బుఫోర్స్ కుంభకోణం, సి ఫర్ కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం, ఇవన్నీ కుంభకోణాలండి. భూమిలో ఉన్న బొగ్గు దగ్గర నుంచి ఆకాశంలో ఉన్న హెలికాప్టర్ వరకు, లేకపోతే అంతరిక్షం వరకు నువ్వు స్కాములు చేస్తేవి. ఆ స్కాముల పార్టీ, అందుకనే అది కాంగ్రెస్ పార్టీ కాదు, స్కామ్గ్రెస్ అని చెప్పి మా కేటీఆర్ గారు పదే పదే ఎందుకు చెప్తారు మీకు కాంగ్రెస్ పార్టీకి స్కామ్గ్రెస్ పార్టీ అని పేరు ఎందుకు వచ్చింది? ఎంతమంది ముఖ్యమంత్రులు, మీ ముఖ్యమంత్రులు మీరు ఈ కాంగ్రెస్ చరిత్రలో, మీ ఈ 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఎంతమంది మీ ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారు? పెద్ద పెద్ద స్కాములు చేసి మెడికల్ కాలేజీలు, మెడికల్కి సీట్ల కుంభకోణాలు, ఆదర్శ కుంభకోణాలు, లేకపోతే ఇంకో కుంభకోణాలు మీ ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారు చాలామంది. తప్పక ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి ప్రజలు ప్రభుత్వాలను కూలగొట్టినాయి కూడా. అట్లాంటిది మీరు మాట్లాడితే, అంటే భూమిలో ఉన్న బొగ్గు దగ్గర నుంచి ఆకాశంలో ఉన్న హెలికాప్టర్ల దాకా, లేకపోతే 2G స్కాముల దాకా స్కాములు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారు. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు 80,000 కోట్లే ఖర్చు పెడితే 100,000 కోట్లు అవినీతి జరిగిందంటే ఎట్లన్నాయో నాకు అర్థం కాదు. కొన్నికేమో లెక్కలు తెలుసా, లేకపోతే స్క్రిప్ట్ చదువుడేనా? ఇక్కడ ఉన్న నాయకులు పదే పదే చెప్పే సొల్లు మాటలని మళ్ళీ తీసుకొచ్చి నువ్వు అది ఒట్టిగా మాట్లాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్లో క్వశ్చన్ వేసిండు బాజెప్తూ, ప్రభుత్వం ఆల్రెడీ ఖర్చు పెట్టింది 72,000 కోట్లు అని కూడా ఖర్చు పెట్టింది కూడా చెప్పారు. ఓకే, మేము 30 TMC కూడా మేము ఇవ్వాలనుకున్నాం రైతులకి, కాబట్టి మేము ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి ఇస్తాం. తప్పకుండా రైతులకి ఖర్చు పెట్టి ఇచ్చేదే ఉన్నది. నీ లెక్కన ఒట్టిగా కంటి తుడుపు ప్రాజెక్టులు కాదు కదా మేము తీసుకున్నది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు, నువ్వు ఆ రోజున తీసుకున్న ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టులు ఏంటండి? మీరు పెట్టిన ప్రొవిజన్స్ ఎన్ని టీఎంసీలకి, రిజర్వాయర్లకి పెట్టారు? మొత్తం ప్రాజెక్టు మీద 16 TMCలు మీరు పెట్టేది. కాలువలు తోవాలా, కాలువల మీద బిల్లులు ఎత్తుకోవాలా, రిజర్వాయర్లు మాత్రం ఉండవు. ఇవాళ మేము చేసిన, కేసీఆర్ గారు చేసిన బృహత్తరమైన ప్రాజెక్ట్ ఇవాళ తెలుస్తుంది దాని విలువ. నిన్న కేసీఆర్ గారు చెప్పిర్రు, ఒకవేళ కనుక ప్రపంచవ్యాప్తంగా కూడా ఎల్నినో వాతావరణం వచ్చే పరిస్థితి ఉంది, అన్ని చోట్ల కూడా మరి కరువు వచ్చే పరిస్థితి ఉంది, ఇవాళ తెలుస్తుంది దాని కాళేశ్వరం ప్రాజెక్టు విలువ అని చెప్పి నిన్న చెప్పారు కేసీఆర్ గారు. డెఫినెట్గా ప్రాణహిత నుంచి వచ్చిన ఇన్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తిపోసి అన్ని రిజర్వాయర్లు కూడా నింపండి, తాగునీటికి ఇబ్బంది లేకుండా, అట్లనే వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా. ఆ అట్లాంటి బహుళాధిక సారథక ప్రాజెక్టు ఆ బాజాప్తు అమెరికాలో ఇంజనీర్స్ ఫోరం, వాళ్ళు చాలా ఓల్డెస్ట్ ఫోరం అది, వాళ్లే అప్రిషియేట్ చేశారు అంత మంచి ప్రాజెక్టుని 3 ఏళ్లలో కట్టడం మామూలు విషయం కాదని చెప్పి. మాకేమన్నా మీరేమన్నా జాతీయ ప్రాజెక్టు నువ్వు ఇచ్చినావు, వాళ్ళు ఇచ్చినా, నువ్వు ఉన్న 10 ఏళ్ళు యూపీఏ ప్రభుత్వంలో నువ్వు ఇవ్వలే మాకేమి. కానీ ఇట్లా విషం కక్కాలి, తెలంగాణ మీద విషం కక్కిందే కాంగ్రెస్. అంతమంది యువకులు బలిదానాలు చేస్తే నువ్వు కాదా యూ టర్న్ తీసుకున్నది? కాంగ్రెస్ పార్టీ కాదా? 2009లో చిదంబరం గారితో ఎనౌన్స్ చేయించిన తర్వాత మళ్ళీ అవతల సమైక్య అందరి నాయకులతో కృత్రిమ ఉద్యమం చేయించి యూ టర్న్ తీసుకొని ఇంకొక 5 ఏళ్ళు దాన్ని సాగదీసి శ్రీకృష్ణన్ కమిషన్ వేసి 5 ఏళ్ళు సాగదీసి తెలంగాణ రాకుండా అడ్డుకున్నది ఎవరు? తప్పని పరిస్థితుల్లో లాస్ట్కి ఇంకా నీకు ఇక్కడ పోతుందని చెప్పి, పరువు పోతుందని చెప్పి మెడలు వంచి కేసీఆర్ తీసుకున్నాడు తెలంగాణ. నువ్వు ఆ తెలంగాణలో నువ్వు కానీ, లేకపోతే నీ కాంగ్రెస్ చరిత్ర కానీ, లేకపోతే నీ నాయకులు కానీ చేసిన ద్రోహం అట్లాంటి ద్రోహం కాదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి కుమారుడు, తెలంగాణ బిల్లు ఆమోదంలో పార్లమెంటులో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదించడానికి తన ఓటును, తన శక్తియుక్తులను అన్నిటిని కూడా వినియోగించి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో సంపూర్ణంగా సహకరించిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఏఐసిసి అధ్యక్షుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ గారి సభను విఫలం చేయడానికి పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి కుటుంబము,
తమ సంస్థానంగా తమ జాగీరుగా భావించి ఇక్కడ ఎవరు పర్యటించాలన్నా ఎవరు గాలి పీల్చుకోవాలన్నా చంద్రశేఖర్ రావు గారి కుటుంబం అనుమతి ఉంటేనే జరుగుతుంది లేకపోతే జరగనీయం అనే విధంగా టిఆర్ఎస్ నాయకులే కాకుండా కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా వ్యవహరించడం అనేది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది ఏ అధికారులు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు ఆర్టీసీ బస్సులను ఇవ్వకుంటా ప్రైవేట్ బస్సులను రానియకుంటా ప్రైవేట్ వాహనాల యొక్క ఆర్సీ బుక్కులు గుంజుకోవడము ఖమ్మం వైపు తరలి వస్తున్న ప్రజల యొక్క వాహనాలను ఆపి నిర్బంధించి పోలీస్ స్టేషన్లకు తరలించడం ద్వారా అదేవిధంగా ఖమ్మం మున్సిపాలిటీలో ముఖ్యంగా ఒక రోజంతా తాగడానికి నీళ్ళు ఇవ్వకుండా ఆపేసి రాహుల్ గాంధీ గారి సభ ప్రారంభమైనప్పుడే తాగడానికి నీళ్ళు వదిలి నల్లా నీళ్ళు అంటే అక్కడి మహిళలు కానీ అక్కడి కుటుంబ సభ్యులు కానీ ఖమ్మంలో జరుగుతున్న జనగర్జనకు రాకుండా అడ్డుకోవడానికి అన్ని రకాల కుయుక్తులను రాష్ట్ర ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ చేసింది దీనికి పోలీసు రవాణా శాఖ అధికారులు సహకరించారు అక్కడ ఉన్న ఒక సైకో మంత్రి తన సైకో విన్యాసాలను అన్నిటిని కూడా ప్రదర్శించాడు మీటింగ్కు రాకుండా అడ్డుగోడలు కట్టాలని అడ్డుపడాలనే ప్రయత్నం చేస్తే అడ్డుగోడలను దూకి అడ్డుపడలను తొక్కుకుంటా ఖమ్మం జిల్లా ప్రజల సభకు వచ్చి అత్యంత గొప్పగా విజయవంతం చేసింది సభలో ప్రస్తావించిన అంశాలనే కాకుండా కేశవరావు గారు నామ నాగేశ్వరరావు గారు హరీష్ రావు గారు తారక రామారావు గారు ఇలా చెప్పుకుంటూ పోతే అసలు నక్కదప్ప మిగతా కుక్కలన్నీ కూడా బయటకు వచ్చి అదే పనిగా ఉదయం నిన్న రాత్రి నుంచి మొరగడం మొదలుపెట్టినాయి రాహుల్ గాంధీ గారు ఎవరు ఏ హోదాలు వస్తాడు ఏ హోదాలు మాట్లాడతాడని నేను అడగదలుచుకున్న తండ్రి కొడుకులను మీలాక కక్కుర్తి కుటుంబం కాదు మీలాక లక్ష కోట్ల దోపిడీకి పాల్పడిన కుటుంబం కాదు మీలాక ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా మంత్రి పదవులను పంచుకొని పంచపక్ష ప్రమాణాలుగా తిన్న తిండిపోతులు కాదు గాంధీ కుటుంబము దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ ఇంద్రాగాంధీ రాజీవ్ గాంధీతో సహా దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబము తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చచ్చిపోయినా పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా 2004లో కరీంనగర్ జిల్లాలో ఇక్కడి ప్రజలకు మీ మనసులో ఉన్న ఆలోచన మీ కోరిక నాకు తెలుస్తూ నేను నెరవేర్స్తానని చెప్పిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట తప్పకుండా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కుమారుడే కాదు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ గారు పనిచేసిండ్రు 10 సంవత్సరాలు కేంద్రంలో ప్రభుత్వం ఉన్న ఏ మంత్రి పదవి ప్రధానమంత్రితో సహా పదవులను త్యాగం చేసిన నాయకుడు రాహుల్ గాంధీ దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్న భారతీయ జనతా పార్టీ విచ్ఛిన్నకర రాజకీయాలను ప్రజల ముందు పెట్టడానికి ప్రజలందరినీ కూడగట్టడానికి 150 రోజులు 4000 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మండు టెండల్లో మంచు కొండల్లో వానలు తడుస్తూ గొప్ప త్యాగానికి పాల్పడి ఈ దేశాన్ని కాపాడడం కోసం తను సర్వం త్యాగం చేయడానికి ముందుకొచ్చిన నాయకుడు రాహుల్ గాంధీ గారు అంటే మీలాక ప్రజల్ని మోసం చేసి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించుకొని టీవీలు పేపర్లు పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు 100 ఎకరాల ఫామ్ హౌజులు సంపాదించుకొని కుటుంబం మొత్తం పదవులను అనుభవించి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విధ్వంసం చేసి చెరుకు తోటలల్లా అడవి పందులు పడి తిన్నదే కాకుండా చేసిన విధ్వంసంలాగా
మీ కుటుంబం అంతా తెలంగాణను విధ్వంసం చేసిన కుటుంబం లాంటి కుటుంబం కాదు కాబట్టి రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో రావడానికి అర్హత లేదా అని నేను అడుగుతున్నా. రాహుల్ గాంధీ గారి కంటే ఈ దేశంలో ఇంకెవరికైనా ఈ తెలంగాణలో పర్యటించే అర్హత ఉందా? పదవులను త్యాగం చేసి ప్రాణాలను త్యాగం చేసి ఇచ్చిన మాట కోసము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేసిన గొప్ప త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారికి ఒకవేళ తెలంగాణలో పర్యటించే అర్హత లేదు అని అంటే మరి మీరు అంటగాగుతున్న నరేంద్ర మోడీ గారికి ఉందా తెలంగాణలో పర్యటించే హక్కు? మీలాక దోపిడీకి పాల్పడలేదు కాబట్టి రాహుల్ గాంధీ గారికి అర్హత లేదా? ఏ రకంగా మీరు రాహుల్ గాంధీ గారి అర్హత గురించి మాట్లాడతారు? అసలు మీకున్న అర్హత ఏంది? ఒకడు పిట్టల దొర, ఒక ట్విట్టర్ పిట్ట, ఇంకొకడు సారాలో సోడా పోసే సారాయి మంత్రి. భూమికి మూడు అడుగులు ఉన్నోడల్లా రాహుల్ గాంధీ గారిని నీకేం అర్హత ఉందని అడుగుతున్నారు. అసలు నువ్వు ఎంత పొడుగున్నావు? ఎప్పుడైనా టేపు పెట్టి కొలిచి చూసుకున్నావా మంత్రి గారు? మీరా రాహుల్ గాంధీ గారి అర్హత గురించి మాట్లాడనికే కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా రాహుల్ గాంధీ గారి తెలంగాణ పర్యటనకు అర్హత ఉందా లేదా అన్న ప్రశ్న అసలు లేవనెత్తుతాడా? లేవనెత్తితే వాళ్ళను మడించి అనాలనా కంచర గాడిద అనాలనా? నాకైతే అర్థం కాలేదు.